A pump is defined as a device. Pump. Pump is a device to which we supply water. Water. Pump ki manam em supply chesam cheppandi? Water. Suction. ఈ పంప్ సక్షన్ వాటర్ వాటర్ని సక్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోటార్ అనేది రొటేట్ కావాలి కదా. సో రోటార్కి మనం ఏం సప్లై చేస్తున్నాం? ఎలక్ట్రిసిటీ బై మీన్స్ ఆఫ్ మోటార్. మోటార్ మోటార్ ఇస్ గోయింగ్ టు బి గివింగ్ అస్ విచ్ ఎనర్జీ? మెకానికల్ ఎనర్జీ. దిస్ మెకానికల్ ఎనర్జీ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ ద వాటర్ సక్షన్ సైడ్ సప్లైయింగ్ ఇట్ టు ద హయ్యర్. దట్ మీన్స్ ప్రెషర్ ఎనర్జీ. హైడ్రాలిక్ పవర్ కూడా అంటాం మనం. అంటే మెకానికల్ ఇస్ కన్వర్టింగ్ ఇంటూ హైడ్రాలిక్ ఎనర్జీ. చూసుకోండి, మెకానికల్ ఇస్ కన్వర్టింగ్ ఇంటూ విచ్ ఎనర్జీ? హైడ్రాలిక్ ఎనర్జీ. వైస్ వర్సా ఉల్టా అడిగితే ఆన్సర్ ఏమవుతుంది? టర్బైన్ అవుతుంది. టర్బైన్ ఇంతకుముందు అడిగిన ఈ సెట్ క్వశ్చన్. ఇప్పుడు పంప్ అడిగాను. పంప్ కి మనం ఏం సప్లై చేయాలి? మెకానికల్. పంప్ ఏం సప్లై చేస్తుంది మనకు? హై ప్రెజరైజ్డ్ వాటర్, దట్ ఇస్ హైడ్రాలిక్ ఎనర్జీ. మెకానికల్ టు హైడ్రాలిక్, హైడ్రాలిక్ టు మెకానికల్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమంటా చెప్పండి? టర్బైన్, వాటర్ టర్బైన్. గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రిఫ్యూగల్ పంప్ విత్ ఫార్వర్డ్ ఇంక్లైన్డ్ వేన్. ఇంతకుముందు అడిగిన ఈ సెట్ క్వశ్చన్ లో మాక్సిమం ఎఫిషియన్సీ కోసం మనం ఏం చేయాలి? బ్యాక్వర్డ్ కర్వ్డ్ వేన్స్. ఇంతకుముందు ఈ సెట్ ఆఫ్ ది క్వశ్చన్. సెంట్రిఫ్యూగల్ పంప్ లో మాక్సిమం ఎఫిషియన్సీ మనకు కావాలంటే విచ్ టైప్ ఆఫ్ వేన్స్ మస్ట్ బి యూటిలైజ్? బ్యాక్వర్డ్ కర్వ్డ్ వేన్స్. ఇప్పుడు ఫార్వర్డ్ బ్లేడ్స్ యూజ్ చేస్తే ఎఫిషియన్సీ ఏముంటుంది? తక్కువ ఉంటుంది. హయ్యర్ మాక్సిమం ఎఫిషియన్సీ కోసం మనం ఏం వాడాలి చెప్పండి? బ్యాక్వర్డ్ కర్వ్డ్ వేన్స్. దిస్ ఇస్ ప్రీవియస్ ఈ సెట్ ఆఫ్ ది క్వశ్చన్. బ్యాక్వర్డ్ కర్వ్డ్ వేన్స్. ఓకే, నౌ లోవర్ మాక్సిమం ఎఫిషియన్సీ విత్, ఆన్సర్ ఇస్ వాట్ గైస్? ఫార్వర్డ్ ఇన్క్లైన్డ్ బ్లేడ్స్ మస్ట్ బి యూస్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ టర్బో మెషిన్? టర్బో మెషిన్, టర్బో అంటే టర్బైన్, టర్బైన్ అంటే రోటార్. ఫ్యాన్స్ లో రోటార్ ఉంటుందా లేదా? ఎస్, రోటార్ ఇస్ దేర్. సెంట్రిఫ్యూగల్ పంప్ లో రోటార్ ఉంటుందా లేదా? ఎస్, రోటార్ ఇస్ దేర్. కెప్లన్ టర్బైన్, టర్బైన్ అంటేనే మనకు రోటార్ ఉంటుందా లేదా? ఎస్, రోటార్ ఇస్ దేర్. కానీ రెసిప్రొకేటింగ్ పంప్ లో పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ ఉంటుంది, రోటార్ అనేది ఉండదు. సో దాట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ గైస్? నాట్ ఏ టర్బో మెషిన్. రెసిప్రొకేటింగ్ పంప్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్. గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద అబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు రెసిస్ట్ ద ఇండెంటేషన్. ఓకే, నౌ దిస్ ఈస్ రిలేటెడ్ విత్ మెటీరియల్స్ కాన్సెప్ట్. ఓకే, రెసిస్ట్ ఇండెంటేషన్, పెనిట్రేషన్, అబ్రేషన్, స్క్రాచెస్, స్క్రాచెస్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్. ఇది ప్రాపర్టీస్, హార్డ్నెస్, స్టిఫ్నెస్, టఫ్నెస్, క్రీప్. సింపుల్ క్వశ్చన్. వాట్ ఇస్ ఆన్సర్ గైస్? హార్డ్నెస్. స్ట్రెంత్ అంటే ఏంటి? లోడ్ రెసిస్టింగ్ కెపాసిటీ. రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే అపోజిషన్, దట్స్ ఆల్. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అంటే ఫ్లో ఆఫ్ కరెంట్స్ని కాకుండా చూసుకోవాలి. ఓకే, టఫ్నెస్, టఫ్నెస్ అంటే ఇంపాక్ట్ స్ట్రెంత్. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్, దట్ ఇస్ ఆల్సో రాంగ్, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. హార్డ్నెస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కాన్స్టెంట్ స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్వశ్చన్ ఇన్ ద ఇంజనీరింగ్ మెటీరియల్స్ గైస్. స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ డ్యూ టు కాన్స్టెంట్ స్ట్రెస్, స్ట్రెస్, స్ట్రెయిన్, టైమ్, టెంపరేచర్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎస్ ఫర్ వాటర్, స్ట్రెయిన్. డ్యూ టు వాటర్, కాన్స్టెంట్ స్ట్రెస, కాన్స్టెంట్ స్ట్రెస్ విత్ టైమ్, దట్ ఈస్ స్లోగా జరిగేది. టెంపరేచర్, హై టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. సో డబల్ ఎస్, డబల్ టీ అని గుర్తుపెట్టుకోమని చెప్తాను. స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ డ్యూ టు కాన్స్టెంట్ స్ట్రెస్ అట్ హై టెంపరేచర్. స్లో, టైమ్, ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్, స్ట్రెయిన్, కాన్స్టెంట్ స్ట్రెస్, స్ట్రెస్, హై టెంపరేచర్స్. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దే? క్రీప్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్వశ్చన్ అండ్ మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్ ఈస్ ద టాస్క్ క్వశ్చన్. గ్రే కాస్ట్ ఆఫ్ ద కార్బన్ ఇస్, కార్బన్ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్. కార్బన్ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్, ఫ్రీ ఫార్మ్, కంబైన్డ్ ఫార్మ్. ఆల్రెడీ వీడియో లెక్చర్స్లో ఉంటుంది. ఫ్రీ ఫార్మ్ అంటే ఏంటి? గ్రాఫైట్. సిమెంటైట్ ఫార్మ్ అంటే ఏంటి? కంబైన్డ్ ఫార్మ్ అంటే ఏంటి? సిమెంటైట్, Fe3C. కార్బన్ పర్సెంటేజ్ 6.67. ఫెర్రిక్ కార్బైడ్ కూడా అంటాం. ఓకే, గ్రాఫైట్. సో గ్రే కాస్ట్ ఐరన్, కార్బన్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రే కాస్ట్ ఐరన్. గ్రే కాస్ట్ ఐరన్ ఫ్రీ ఫార్మ్ ఆఫ్ కార్బన్, గ్రాఫైట్. ఓకే, సిమెంటైట్, సిమెంటైట్ ఇస్ ఇన్ కంబైన్డ్ ఫామ్ Fe3C. వైట్ కాస్ట్ ఐరన్ అంటాం మనం సిమెంటైట్, వైట్ కాస్ట్ ఐరన్.
వైట్ కాస్టర్ అని అడిగితే సిమెంటెడ్ చెప్పాలి, గ్రే కాస్టర్ అని అంటే గ్రఫైట్ అనాలి. ఇయర్ డబ్ల్యూసిఐ వైట్ కాస్టర్. ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గో ఫర్ ద నెక్స్ట్. 1841 అంటే వెనాడియం, 4 అంటే క్రోమియం. 1841 గన్ షాట్ బిట్స్లో కూడా ఉంటుంది నాకు తెలిసి. 4 అనేది క్రోమియం, టీఎస్పిఎస్సి ఏఈలో కూడా అడిగిన క్వశ్చన్ అని కూడా చెప్పినాం. 1841 స్టాండర్డ్ క్వశ్చన్, టంగ్స్టన్ క్రోమియం వెనాడియం 3. బాబిట్ అంటే టాక్ అని గుర్తుపెట్టుకోమని చెప్తాను. టీ అంటే ఏంటి టిన్, ఏ అంటే ఏంటి యాంటీమనీ, సి అంటే ఏంటి కాపర్. బాబిట్ టాక్, సో టిన్ యాంటీమనీ కాపర్, 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఆల్ఫా ఐరన్, కార్బన్ ఇన్ గామా ఐరన్ వస్తే ఆస్టినైట్. సూపర్ సాచురేటెడ్ సాలిడ్ సొల్యూషన్, సూపర్ సాచురేటెడ్ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్, కార్బన్ ఇన్ ఆల్ఫా ఐరన్, కానీ సూపర్ సాచురేటెడ్ సాలిడ్ సొల్యూషన్. ఇక్కడ అడిగింది సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఆర్బన్, సూపర్ సాచురేటెడ్ అని మెన్షన్ చేస్తే అప్పుడు మార్టిన్ సైడ్. పియర్లైట్ అంటే ఏంటి, ఫెర్రైట్ ప్లస్ సిమెంటైట్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ పియర్లైట్. సో వాట్ ద కరెక్ట్ ఆన్సర్ నౌ, ఫెర్రైట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఆల్ఫా ఐరన్ అడిగితే ఆల్ఫా, ఆల్ఫా ఐరన్ అంటే ఫెర్రైట్. ఆల్ఫా ఐరన్ సూపర్ సాచురేటెడ్ అని మెన్షన్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి, మార్టిన్ సైట్ అని పెట్టాలి. గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రమ్ ద బ్లాస్ట్ ఫర్నెస్ ఇస్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ ఉంటుంది, లైమ్ స్టోన్ ఉంటుంది, కోక్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ అస్ ఛార్జ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సెండ్ టు విచ్ ఫర్నెస్, బ్లాస్ట్ ఫర్నెస్. బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి మనకు వచ్చేది చెప్పండి పిగ్ ఐరన్. దిస్ పిగ్ ఐరన్ డస్ నాట్ హ్యావ్ ద ప్రాపర్టీస్ దట్ వీ రిక్వైర్, సో విల్ బి సెండింగ్ ఇట్ టు క్యూపోలా. క్యూపోలా, సి ఫర్ క్యూపోలా, సి ఫర్ కాస్ట్ ఐరన్ అని గుర్తుపెట్టుకోమని చెప్పిన. పడలింగ్ ఫర్నెస్, పడలింగ్ ఫర్నెస్ అంటే రాట్ ఐరన్. ఇది కాకుండా బెసెమర్ ఉన్నా, హెచ్డిక్ బెసెమర్, బేసిక్ బెసెమర్, ఎల్డీ ప్రాసెస్ ఇస్ దేర్, ఓపెన్ హార్త్ ప్రాసెస్ ఇస్ దేర్, ఓపెన్ హార్త్ ప్రాసెస్ ఇస్ దేర్, ఎలక్ట్రిక్ ఫర్నెస్ ఇస్ దేర్. గోయింగ్ టు గివ్ యూ వాట్, స్టీల్. ఓకే, ఆస్క్డ్ క్వశ్చన్ ఇస్ వాట్, బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి మనకి ఏమొస్తుంది, బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి మనకి ఏమొస్తుంది చెప్పండి, పిగ్ ఐరన్, పిగ్ ఐరన్. కెమికల్ ఫార్ములా ఫర్ సిమెంటైడ్, సిమెంటైడ్ అంటే ఏంటి, Fe3C, ఫెర్రిక్ కార్బైడ్ అని చెప్పినా కదా, Fe3C స్టాండర్డ్ క్వశ్చన్. Fe3C క్యుపోలా ఇస్ టు యూస్ టు మేక్ సి ఫర్ క్యుపోలా, సి ఫర్ కాస్ట్ ఐరన్, సింపుల్ క్వశ్చన్. నార్మలైజింగ్ కాస్టింగ్ ఆర్ కూల్డ్ ఇన్, కాస్టింగ్ ఆర్ కూల్డ్ ఇన్ స్టిల్ ఎయిర్. ఓకే, ఆయిల్ బాత్ అంటే క్వెంచ్ అయిపోతుంది, క్వెంచింగ్ అంటే హార్డనింగ్ వస్తుంది. వాటర్ బాత్ ఇస్ ఆల్సో క్వెంచింగ్, ఇది కూడా క్వెంచింగ్. సో ఆల్ ఆఫ్ ద 3 ఆర్ రాంగ్. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎయిర్. Now, let us see the next question over here. Line organization is used in civil engineering constructions, banking sector, hospital management, marketing sector. So, line organization actually, it is also called as military organization. It is also called as what? Military, or else it is also called as scalar organization. What is the simple concept of this line organization? Means supervisor, whatever the supervisor control will be there, supervisor will be giving the advices, all are performing over. Supervisor control what we are having, that will be related to what? Line organization. So simple options we can take over here as civil engineering constructions, banking sector, hospital management, marketing sector. So directly superior, supervisor concept means let us go with the first option over here, civil engineering constructions. Now next, which of the following layouts is suitable for job production? Job production, batch production, mass production will be there na? So whenever we are relating with only one job, then we are calling that part as process layout. What we are calling? Process layout. Or else process layout, it is also called as functional layout. It is also called as what? Functional layout. Okay, this plant layout, it is also called as line layout. Line
layout. Okay, now what is coming under this process layout means whenever the collection of all the similar machines or similar operations we are having in the single location itself. If you are having in the single location all the same machine, same operations we are having in the single location, means we are calling under what? Process layout over here. Okay, and it is also called as functional layout also. Fourth option, it can also be correct over here. But first we have to prefer process layout. If this is not given, means then we can go with the functional layout over here. Functional layout is also correct. Okay. Now next part, plant layout means what we are having. Whatever the operations we are performing over here in the plant layout, line layout we are calling now. So workstations and equipments, workstations and the equipments are arranged in the line order. So that's why we are calling it as a plant layout. So that job production will be coming under what? Functional layout or process layout. Both will be correct over here. Which of the following represents India in ISO? Okay, ISO we are having over here. In ISO, what are the options we are having? Like a pension fund, it is related to pension fund, it is related to food safety, it is related to cricket board, now it is related to bureau. What it is related to over here? Bureau of Indian Standards. What it is? Bureau of Indian Standards. So ISO we have taken. So it is related to what? Bureau of Indian Standards means the third option is correct. Now next, the concern authority, actually it is the concern authority for an industrial dispute. Whenever we are having some industrial disputes, who will be concerned of this part? Management, labor cost, president or high court or supreme court, means let us go with the third option as the concern authority for an industrial dispute, means we have to go for what? High court or supreme court. Direct answers we are having over here. Now inventory control, the economic order quantity is. Now in economic, suppose if you are taking inventory control techniques, in inventory control techniques we are having ABC, always better control, ABC we are having, system of reordering we are having, then we are having EOQ, economic order quantity. Economic order quantity means we are taking all the quantity of materials within the least part, economically, within minimum cost we are taking, we are maintaining the minimum cost over there. So that's why, what is the meaning of economic order quantity is? Optimum lot size, lot corresponding to break-even point, highest level of inventory, capability of plant to produce, means economic order quantity means the quantity of the materials we are maintaining, we are taking in the minimum cost, means optimum lot size. We are taking this part as what? Optimum lot size, first option is correct. The grouping of activities into organizational units is called, direct to question we are having it as, we are calling it as departmentation. What we are calling? Departmentation. Now next, ISO 9000 stands for, ISO 9000 stands for, actually it is related to quality. It is related to quality. Over here what is given? Quantity is given, means this part is wrong. Qualification it is given, means it is also wrong. Okay. Now quality is given. And again it is related to management part. It is not related to marketing. So this is also wrong. Option 2 is correct. ISO 9000, it is related to what? Quality management standards. So option 2 is correct. So with